తొందరగా ఆలీ గెలుపు ఖాయమా? రంగం సిద్ధమైందా? అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ప్రముఖ హాస్య నటుడు ఆలీ గుంటూరు నుండి అసెంబ్లీకి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీతో ఆలీకి దాదాపు 30 ఏళ్ల అనుబంధం ఉండడం, పైగా చంద్రబాబుతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండడం, ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని, శాసనసభలో అడుగు పెట్టాలని ఆలీ భావిస్తున్నాడు. రకరకాల పార్టీలలో ఆలీ చేరుతాడని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి దాదాపు సిద్దమయ్యాడు. తాజాగా గుంటూరు వెళ్లిన ఆలీ హైదరాబాద్ లో ఉన్న తన ఓటును రద్దు చేసి గుంటూరులో ఓటు హక్కు కల్పించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరడం వెనుక పోటీ ఖాయమని తేలిపోయింది. అయితే ఆలీ గెలుస్తాడా? అసెంబ్లీలో అడుగు పెడతాడా? తన చిరకాల వాంచ అయిన మంత్రి పదవి కొట్టేస్తాడా? అంటే బోరుడు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ముందుగా తెలుగుదేశం పార్టీ టికెట్ రావాలి, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలి, అది అయ్యాక చంద్రబాబు అధికారంలోకి మళ్లీ రావాలి, అప్పుడు మంత్రి పదవి. ఇలా బోల్డ్ చిక్కులున్నాయి. అంటే ఆలీ ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫర్మ్ అయింది, ఇక ఎమ్మెల్యేగా గెలుస్తాడా, మంత్రి పదవి చేపడతాడా అనే విషయాలపై చర్చ నడుస్తుంది. ఇప్పటికే సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నాయి. ఆలీకి టీడీపీ టికెట్ దక్కితే వైకాపా కూడా అందుకు తగ్గ క్యాండిడేట్ ను పెడుతోందని, జనసేన నుంచి ఎవరు పోటీ పడతారని చర్చించుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పుడు మా వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ కామెంట్స్ కూడా రాయండి, మీ కామెంట్స్ మాకు చాలా అవసరం.